आने वाले 25 वर्षों में आपके सपनों के वरिष्ठ भारत रोजगार मिले की आज की भारतीय आकांक्षाओं ने जहां विज्ञान जगत में चांद की ऊंचाइयां छूना को सर्वोच्च प्राथमिकता मिली, विकास की इस अनवरत और अभूतपूर्व यात्रा ताकत दी है। युवा शक्ति के सपनों को पंख देने के लिए बोनस विजित हुई है, इसका लाभ करोड़ों युवाओं को मिला है। सरकारी विद्यार्थियों को सरकारी सेवा के नियुक्ति पत्र मिले, उन सभी को बहुत बहुत बधाई। आप सभी ने कड़े परिश्रम के बाद ये सफलता हासिल की है। आपका चयन लाखों अभ्यर्थियों के बीच से किया गया है, इसलिए दिनों पहले चंद्रमा पर अपना तिरंगा लहराया है। इस नए भारत के सपने बहुत ऊंचे हैं। देश ने 2047 तक विकसित भारत बनने का संकल्प लिया है। अगले कुछ वर्षों में हम तीसरी सबसे बड़ी इकोनॉमी बनने वाले हैं। आज जब देश में इतना कुछ हो रहा है तो उसमें हर सरकारी कर्मचारी की भूमिका बहुत ज्यादा बढ़ने वाली है। आपको हमेशा सिटीजन फर्स्ट की भावना से काम करना है। आप तो एक ऐसी जनरेशन का हिस्सा है जो टेक्नोलॉजी के साथ बड़ी डेवलप एंड ए नॉन करप्ट कंट्री एंड ऑल्सो इट्स अ प्रिविलेज अपॉइंटमेंट लेटर सर यू ऑल आर माई इंस्पिरेशन टू एम हैव अपॉर्चुनिटी एंड आई विल मेक माई कंट्रीब्यूशन इन ईच एंड एवरी सिंगल वे पॉसिबल एंड सर्व द नेशन। Hello sir, please. Honorable Minister sir, present the appointment letters for A. Sachidananda Murthy, Professor IIM, Department of Higher Education. Assistant Professor IIM. Now he is receiving appointment letter from Honorable Minister. So we Kartal Dharana Madhya Varandharani Kodannu. Akra Chayol Sindhika Korchuna. Shri Ranga Babu Associate Shri Naganaj Garu Now from Department of Post Shri Ankit Singh Ashok Abdulkin. Railways. Now from next we have from Customs Department. Shri Sachin Gupta, Engineering Man. Murshid Hussain A big round of applause to P. Ajay Kumar and T. Swati డిపార్ట్మెంట్ ఆఫ్ వారి ఇప్పుడు మన మినిస్టర్ గారు అదే విధంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కన్నల్ వి రాములు గారి చేతులకు మీదుగా వారి అపాయింట్మెంట్ లెటర్ అయి
in his speech said that India is going to be a 5 trillion economy under PM's Modi vision. Sir, sir, we have a small memento presentation, sir, on behalf of memento. మన చీఫ్ పోస్ట్ మాస్టర్ ద్వారా చిరు సత్కారాన్ని ఈరోజు కర్ణాటక నుండి విచ్చేసినటువంటి మన మంత్రి గారికి మనందరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మన అందరి అభిమాన చిహ్నంగా బొబ్బులు వేయడం మనకి సారు చీఫ్ పోస్ట్ మాస్టర్ డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ తీసుకు చేతుల ద్వారా వారికి చిరు సత్కారం. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మన దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్ష పైన రోజ్గార్ మేళా ఉద్ఘాటన, 9th రోజ్గార్ మేళా ఉద్ఘాటన. ఈ ఫంక్షన్లో 163 మందికి అపాయింట్మెంట్ అవార్డు ఇవ్వగల అవకాశం నాకు దొరికింది. ఈ విశాఖపట్నంలో పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున ఆ కార్యక్రమాన్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి అన్ని డిపార్ట్మెంట్తో కలిసి ఈరోజు అపాయింట్మెంట్ అవార్డు ఇచ్చాము. 51,000 అపాయింట్మెంట్ కార్డులు ఈరోజు పంచాము. ఇప్పటి వరకు మోర్ దెన్ 6 లక్షల అపాయింట్మెంట్ ఆర్డర్స్ని రోజ్గార్ మేళాలో ఇడీ దేశం ప్రధానమంత్రి ఉద్ఘాటనతో ఇనాగ్రేషన్తో పంచాము. నాకు చాలా ఆనందంగా ఉండాలి, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకును యావదే డిస్టర్బెన్స్ లేకుండా ఆయన ఏం చెప్పాడో అట నడుచుకుంటూ ఉన్నాడు. ఇవో యువశక్తి గవర్నమెంట్ జాబ్స్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దేశం కోసం కృషి చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను సార్. మెయిన్ డెవలప్మెంట్ అనేది న్యూ టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, రీచర్స్ ట్రాన్స్పోర్టేషన్ యంగ్స్టర్కి ఇవ్వడము, ఎంఎస్ఏ మీ ముఖార్థంగా ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటుంది. ఆ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు మేము అన్ని డిపార్ట్మెంట్లో డబ్బిస్తాము. అన్ని డిపార్ట్మెంట్లో స్కిల్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనే గవర్నమెంట్ డైరెక్షన్స్తో ఉంటుంది. కొన్ని రాజ్యాలు దాన్ని పూల్ చేసుకొని దానికి ఒక డిపార్ట్మెంట్ చేసి ఉంటారు. అదర్వైజ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఆ తర్వాత విశ్వకర్మ యోజన అని ప్రతి కమ్యూనిటీకు ఏ ఆర్టిజన్స్ ఉంటారో వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్, అప్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి బ్యాంక్ తరఫున తక్కువ వడ్డీకు వాళ్ళకు లోన్ ఇవ్వడం ఆ కార్యక్రమం ప్రారంభమైనది. ఆ కార్యక్రమం క్లియర్ డైరెక్షన్స్ ప్రతి స్టేట్కు ఒక అధికారిని అపాయింట్ చేశాము, డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారిని అపాయింట్ చేశాము. ఛానలింగ్ ఏజెంట్స్ అన్ని బ్యాంకులకు జవాబుదారీ ఉన్నది. ఆ ఛానలింగ్ ఏజెన్సీతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కోఆర్డినేషన్ తీసుకొని గ్రామ పంచాయతీ ఆఫీసర్ తరఫున అప్లికేషన్స్ కాల్ చేసి పోర్టల్కి అప్లికేషన్ తీసుకొని ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆ స్కిల్ ట్రైనింగ్, అప్ స్కిల్ ట్రైనింగ్ తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి హెచ్చు ఒత్తి ఇవ్వాలని ప్రధానమంత్రి అపేక్ష ఉన్నది. దాన్ని ఉపయోగించుకోవడం ప్రతి సర్కారు ప్రతి స్టేట్ గవర్నమెంట్కి అవకాశాలు ఇచ్చాము. అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రతి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేశారు, అవన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, అయినప్పటికీ ఏంటి సార్ ఏం జరిగింది అనుకుంటున్నారు మీ పొలిటికల్ అబ్జర్వేషన్? ఇట్ ఈస్ నాట్ టుడేస్ కేస్. ఐ థింక్ ఐ కేమ్ టు నో ద కేస్. ఆ కేసులో
చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎఫ్ఐఆర్లో లేదు అని వినబడాను. కానీ ఆ కేసు ఓపెన్ అయ్యింది ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు. బట్ ఇది కేసుని ఛార్జ్షీట్ని ఎట్టి చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి నేను కామెంట్ చేసేదానికి నేను ఇష్టపడలేను. ఒక కేసు కోర్టు పోయిన తర్వాత బెయిలు నాన్ బెయిలు ఇది చర్చలు కోర్టులో కావాలి, కానీ పొలిటికలైజ్ కారాదు. ఎనీ కరప్షన్స్ అథవా స్కాండల్స్ ఉంటాయంటే కోర్టు దాన్ని రివ్యూ చేస్తుంది, కోర్టు దాన్ని డిసిషన్ తీసుకుంటుంది నేను చెప్పడానికి ఇష్టపడతాను. అంటే లబ్ధి పొందినారు అంటే బెనిఫిట్ పొందినారు చాలా మంది బయటకు చెప్తున్నారు సార్, అంటే మేము దానివల్ల లబ్ధి పొందాము దీనివల్ల ఒక పైసా కూడా దొరికినా సార్. ఈ దేశంలో స్కిల్ అనేది రీసెర్చ్ అనేది ఇప్పుడు ఇడీ దేశానికి ది వరల్డ్ గుర్తవుతూ ఉండదు. మేక్ ఇన్ ఇండియా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, రీసెర్చ్, ఇంజనీరింగ్ మనం ఎప్పుడు ఆ మొబైల్ని ఎక్స్పోర్ట్ చేసిన ప్రారంభం చేసామో, ఎప్పుడు ఇంపోర్ట్ని మేము స్టాప్ చేసామో, ఆ డిఫెన్స్లో ఎక్స్పోర్ట్ ప్రారంభం చేసామో, మన ఐక్యూని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇడీ దేశం వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, టెక్నాలజీ ఉండొచ్చు, స్కిల్ ఉండొచ్చు, ఐక్యూని భారతీయులకు వాళ్ళ రక్తగతమైనదని వరల్డ్ పొగుట్టునేటప్పుడు ఆ స్కిల్ ట్రైనింగ్ ఎక్కడే కానీ నిలిచిరాదు. ఆ స్కిల్ ట్రైనింగ్ యావదో ఒక నేపాల్ మీద స్కిల్ ట్రైనింగ్ని యంగ్స్టర్కు ట్రాన్స్ఫర్మేషన్ నిలవడానికి కాదు. స్కిల్ ట్రైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ దేశంలో ఎన్ని యంగ్స్టర్లు అవుతుందని నా అపేక్ష సార్. రాష్ట్రంలో కక్ష సాధింపు జరుగుతుంది అనుకుంటున్నారా? పొలిటికల్ పార్టీస్ మధ్య కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుంది ఖండితంగా నేను లేదని చెప్పలేను. దానికి పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ పొలిటికల్ రాజకీయంగా ఏమి దాన్ని వ్యాఖ్యానం చేయాలనే దాన్ని రాజకీయంలో మొత్తం నేను ఇప్పుడు వచ్చిండేది రోజుగారు మీద యంగ్స్టర్కి అపాయింట్మెంట్ ఆర్డర్కి వచ్చాను. డెఫినెట్లీ ఐ టు అగ్రి విత్ దీస్ థింగ్స్ ఇన్ సమ్వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, బట్ ఐ డోంట్ లైక్ టు ఆర్గ్యుమెంట్ ఇన్ డీటెయిల్ ఆన్ దట్ సబ్జెక్ట్.